అందరికీ నమస్కారం. నేను ఉండే సంఘం ఉపాధ్యక్షునిగా ముఖ్యంగా శాసనసభలో ఇంతవరకు ఒంటరి గురించి మాట్లాడి తక్కువగా మాట్లాడారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో గత మా ఎమ్మెల్యే మాట్లాడాయి. మళ్ళీ ఇప్పుడు యువ నాయకురాలైన సింధురెడ్డి గారు పుట్టపర్తి శాసనసభలు సింధురెడ్డి గారికి ప్రత్యేకంగా మా కులం తరఫున ఆమె తెలుపుకుంటున్నాము. ఇలా ఒంటరి ప్రత్యేకంగా గుర్తించి అమ్మా ఇది మా పరిస్థితి అంటే మా గురించి చెట్టజబ్బలో మాకి ఒడ్డు ఓపెన్ గురించి అయితేనేమి మీరు పడే కష్టాలు చూసి మమ్మల్ని ఎస్టీ జాబ్ చేసేదానం మీద ఆమె ప్రత్యేకంగా ఒడ్డల గురించి మాట్లాడడం ఆమెకు మళ్ళీ ఆమెకు సపరేట్గా పాదావందనం తెలియజేస్తున్నాం. మా ఒడ్డు ఒడ్డే కులస్తులు ఆమెకి రుణపడి ఉంటాము. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలుగానే మన జిల్లాలో కరుపురం జిల్లా మన అనంతపురం మన ఎమ్మెల్యేలుగానే దృష్టికి తీసుకుపోతున్నాం. వాళ్ళగా నెక్స్ట్ శాసనసభలో వాళ్ళు మా గురించి నోరు ఇప్పి మాట్లాడాలి. ఆమెకే కాకుండా మా ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే అయినా పెడుగొండ ఎమ్మెల్యే అయినా తాటిపత్రి అయినా కళ్యాణ దుర్గమైనా రాయదుర్గమైనా ఇప్పుడు అందరికీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది. వాల్మీకి అయితే ఆయన వాల్మీకి మహర్షి అని వాళ్ళకు ఉంది. మన కురువాళ్ళకి ఆయన కురువ వాళ్ళు జరిపిన కనకదాస్ గారికి ఘనంగా చేశారు. అదేవిధంగా మా ఒడ్డు ఓపెన్న ప్రభుత్వమే గుర్తించి మాకి జనవరిలో జరగబోయే దాటికి గవర్నమెంట్ తరఫున మాకి పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ సహకరిస్తుందని అదేవిధంగా పార్టీ పుట్టినప్పటి నుంచి మా పెద్దలైతేనేమి మేమైతే తెలుగుదేశం పార్టీ అన్న రామారావు గారి ఆపత్తి చూపుతు వరకు పార్టీ వెంట నడుస్తున్నాం. అనేక మంది పార్టీ మారే వాళ్ళకి వాల్యూలు ఎక్కువ ఉన్నాయి కానీ నిత్యం పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి కొద్దిగా దృష్టి పెట్టుకోవాలి. దాదాపుగా ఇప్పుడు 1500 పోస్టులు వచ్చాయి. మా ఒడ్డ కోసం ఒక్కరికి కానీ ఇవ్వలేదు. అది కానీ గవర్నమెంట్ దృష్టి పెట్టుకోవాలి. మంది మంచి ప్రభుత్వం మంచిగా చేస్తుందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ వచ్చే మూడో లిస్ట్ అయినా మా ఒడ్డర్లకి పెద్ద ఎత్తున 40 పదవులు చైర్మన్ అయినా డైరెక్టర్లైనా ఇవ్వాలని మా యొక్క డిమాండ్ సంఘంలో చేస్తున్నాను.